రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే గురుగారు. శ్రీమాత్రీనమమ్మ. గురుగారు, ఒక ట్రెండింగ్ టాపిక అమ్మా, మరుగుమందు అంటారు. అవును, మరుగుమందు అనేది నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉంటే గనక మనకి మరుగుమందు పెట్టారు అని చెప్పేసి అసలు ఎలా తెలుస్తుంది? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతీ సా బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి. మరుగుమందు అనేటటువంటి అర్థం ఏంటంటే, మరుగుమందు అనేటటువంటిది ఈ అడవిలో నివసిస్తుండేటువంటి కోయదరులు అని చెప్పేసి కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళు విపరీతంగా ఈ మందు అనేటటువంటిది తయారు చేయడం జరిగింది. మన భాషలో చెప్పాలి అంటే, మరుగుమందు అని అంటే ఒక వ్యక్తిని వశపరచుకోవడానికి తాము తినేటటువంటి పదార్థాలలో కొన్ని కొన్ని పదార్థాలు ఈ మరుగుమందు అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పదార్థాలు ఆ తినేటటువంటి పదార్థాల్లో పెట్టడం ద్వారా, అది వారి కడుపులోకి వెళ్ళడం ద్వారా ఆ వ్యక్తి ఎవరైతే తన చేత్తో వడ్డిస్తున్నారో వాళ్ళకు తొందరగా వశమయ్యేటటువంటి అవకాశము ఈ మరుగుమందు ద్వారా కలుగుతూ ఉంటుంది. ఇవి సనాతన ధర్మంలో ఇవి ఈ యొక్క విధానం అనేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విధానం కాదు. ఇది ఎన్నో శతాబ్దాల వారీగా, ఎన్నో సంవత్సరాల నుంచి గతంతో పోల్చుకుంటే చాలా మట్టుకు ఈ మరుగుమందు ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎవరైనా చెప్పిన మాట వినకపోయినా, చెడు వ్యసనాలకు బానిస అవుతున్నాడు అని అనుకున్నా, పరస్త్రీ వ్యామోహంలో పడిపోయినా ఈ మరుగుమందు పెట్టారు అనేటటువంటి మాట మనకు చాలా మట్టుకు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకనొక సమయంలో సడన్గా భర్త కానీ భార్య కానీ ఎవరైనా చేంజ్ కావచ్చు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఎవరి చేతి ద్వారా అయినా ఇతడు ఏదైనా తినడం కానీ జరుగుతుండవచ్చు, లేదు అంటే ఎవరైనా తినేటటువంటి పదార్థాలు ఇతడు నా మాటే వినాలి అని చెప్పేసి కొన్ని తినేటటువంటి పదార్థాలలో ఇలాంటి మరుగుమందులు అనేటటువంటి పెట్టిస్తుంటారు. దానికి రుచి ఉండదు, మళ్ళీ వాసన ఉండదు, ఏమీ ఉండదు. అందుకే అది దేంట్లో కలిపినా కూడా అది దాని యొక్క పర్ఫ్యూమే వస్తుంది, దాని యొక్క స్మెల్లే వస్తుంది తప్ప ఈ మరుగుమందుకు రుచి వాసన ఏమీ అనేటటువంటిది ఉండదు. అందుకే తినే పదార్థాలు ఇవి ఎక్కువగా కలిపేటటువంటి ఆచరణ అప్పట్లో చాలా విపరీతంగా ఉండేది. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు కోయదొరలు కనిపించడం లేదు, అసలు అడవి ప్రదేశాలు ఎవరు కనిపించడం లేదు. ఇది చాలా తక్కువగా జరిగేటటువంటిది. ఒకవేళ అలా తక్కువగా జరుగుతుంది అంటే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడో ఒక దగ్గర అలాంటివి జరుగుతాయి, ఎవరో తెలియనటువంటి వ్యక్తుల మీద అలాంటి ప్రయోగం చేస్తారు, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం. కానీ నిజానికి మరుగుమందు అనేటటువంటి నిజానికి వాస్తవంగా ఉన్నటువంటిదే. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే, ఇప్పుడు ఒక తల్లి కొడుకులు ఉన్నారు, తల్లి కొడుకులు ఏంటి అంటే భార్య మాట వినకుండా పూర్తిగా తల్లి మాటనే వినడము, లేదు అని అంటే పూర్తిగా తల్లికి సరెండర్ అవ్వడము, తల్లి ఏది చెప్తే అది అది నిజమైనా సరే, అబద్ధమైనా సరే, న్యాయమైనా సరే, అన్యాయమైనా సరే, ఒక తల్లి మాటని వినడం. తల్లి చెప్పింది ఏదైనా వేదనలా కనిపిస్తుంది, ఏదైనా తల్లి మాటే ఇక శాసనంలా కనిపిస్తుంది. ఎదుటి వారు ఎన్ని నీతులు చెప్పనివ్వండి, ఇది మంచి అని చెప్పనివ్వండి, కొంతమంది వినేటటువంటి పొజిషన్లో ఉండరు. అది ఆ సమయంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆ తల్లి ఏదైనా మందు పెట్టిందేమో, నిజంగా ఆ సమయంలో ఆ తల్లి ఏం పెట్టి కలిపి అన్నం ముద్దలు పెట్టిందో అని చెప్పి వాడుకలో వాడుతూ ఉంటాము. లేదు అంటే పూర్తిగా పెళ్ళైనటువంటి సమయంలో పూర్తిగా భార్య మాట వినడము, తల్లిదండ్రుల మాట అసలు పట్టించుకోకపోవడము, ఆ భార్య ఏది చెప్తే అది చేయడము, అది తప్పైనా సరే రైట్ అయినా సరే. అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఆ పెళ్ళయింది ఏం మందు పెట్టిందో నా ఆ భార్య మొత్తం పూర్తిగా భార్యకు బానిస అయిపోయాడు, భార్య ఏది చెప్తే అది చేస్తున్నాడు. చాలా వాడుక పదం, ఎంతో మంది ఇవి దీన్ని వినియోగించుకుంటూ ఉంటారు తమ జీవితంలో. నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగితే ఏ మందు పెట్టారేమో, ఏం మాయ చేశారేమో, ఇలా ఏదో ఒక పదాన్ని వాడుతూ ఉంటారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, నిజంగా పూర్వకాలంలో ఇలాంటివి ఉండేవి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా కానీ, జరుగుతున్న సంఘటన రీత్యా కానీ మనిషి మార్పు చెందుతున్నాడే తప్ప దీంట్లో వేరే ఆంతర్యం ఏమీ ఉండదు. ఎక్కడో నూటికో కోటికో ఇక పూర్తిగా వినడలేదు, పూర్తిగా వేరే పరిస్థితికి వ్యామోహం పడిపోయాడు, పరిస్థితితోనే ఉంటున్నాడు, సంపాదించినంత ఆమెకే తీసుకొని పెడుతున్నాడు అంటే అప్పుడు అది ఆలోచించాలి తప్ప, కుటుంబ సభ్యుల మధ్య తల్లి యొక్క తల్లికి కానీ
తన యొక్క కోడలికి కానీ యుద్ధంలో ఎవరి మాట అనేటటువంటిది ఇది కూడా చాలా కాంప్లికేట్ అయిపోయింది. ఇలాంటి కేసులు చాలా వస్తూ ఉంటాయమ్మా. చాలా మంది ఏమంటారు, పెళ్ళైన కొత్తలో మా ఆయన బాగానే ఉండేటటువంటి వాడండి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది, ఇక పూర్తిగా తల్లి మాటనే వింటున్నాడు, తల్లి ఏది చెప్తే అది చేస్తున్నాడు, ఇక నా మాట పట్టించుకోవడం లేదు, నా చేతికి ఒక రూపాయి ఇవ్వడం లేదు, ఇక మొత్తం ఏది సంపాదించినంత ఆమె తల్లి చేతికి. ఇక తల్లి భార్య రెండు అనేటటువంటి వేరు వేరు. తల్లి చేసే కర్తవ్యం తల్లి చేస్తుంది, భార్య చేసే కర్తవ్యం భార్య చేస్తుంది. ఇద్దరిని కూడా ఒకరిని ఒకరు ఎప్పుడు కూడా జీవితంలో పోల్చుకోకూడదు. అలా పోల్చుకున్నామంటే ఆటోమేటిక్గా గొడవలు అవుతూ ఉంటాయి, వేరే కాపురం పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ వేరే. ఇప్పుడు వేరే కాపురాలు పెట్టడానికి, కుటుంబం నుంచి విడిపోవడానికి ఇలాంటి కారణాలే వస్తాయి. ఇక్కడ పుట్టినప్పటి నుంచి పెంచినటువంటిది తల్లి, అక్కడ తల్లి మాట ఒక అందుకు వినడం అనేటది అతనికి అలవాటు అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా తల్లి మాట వింటారు, అది క్వైట్ న్యాచురల్. ఇక భార్య ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి పూర్తిగా భార్యకు సరెండర్ కాలేడు, ఇటు తల్లికి సరెండర్ కాదు. ఇక్కడ ఎవరో ఒకరు అప్పర్ హ్యాండ్ అనేటువంటి ఉంటూ ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు మరుగుమందు అనేటటువంటి పెడతారు అని అంటే, పరస్త్రీ వ్యామోహం కలిగినప్పుడు లేదా స్త్రీకి పరపురుషుడి యొక్క వ్యామోహం కలిగినప్పుడు ఇలాంటివి ఎక్కువగా మరుగుమందులు పెట్టేటటువంటి అవకాశాలు పూర్వకాలంలో ఉండేవి. ఇప్పుడు పెడుతున్నారు అంటే లేదా ఇప్పుడు అలాంటి ప్రవర్తన లేదా నిజంగా కనిపిస్తున్నాయి అంటే ఏదో ఒక పదార్థంలో ఏదో కలిపి పెట్టారనేటటువంటిది జరుగుతున్నటువంటి సంఘటనలు ఇప్పుడు కూడా అలాంటివి కొన్ని కొన్ని చోట్ల దొరుకుతున్నాయి. దొరకవు అని కాదు, చాలామంది అంటే అవి మంత్ర రూపకంగా దొరుకుతున్నాయి, కొన్ని లేహాల రూపంగా దొరుకుతున్నాయి, తినే పదార్థాల్లో కలిపేటటువంటి రూపకంగా దొరుకుతున్నాయి. ఇది ఎన్నో రకాలుగా దొరుకుతున్నాయి. దానికి విరుగుడు కూడా ఉంది, లేదు అనడానికి లేదు. వాళ్ళు మందు పెట్టినా కూడా ఏది చేసినా కూడా దాన్ని ఉపసంహరం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. కాబట్టి మరుగుమందు అనేటటువంటిది మనిషికి తీవ్రంగా ఉపయోగపడేటటువంటిది, మనిషి తొందరగా వశం చేసుకునేటటువంటిది ఈ మరుగుమందు. ఇది ఎవరికి పెట్టాలి అని అంటే, నిజంగా మనకు వదిలేసి వెళ్తున్నాడు, ఇక మనం లేకపోతే ఉండలేము అన్నటువంటి వాళ్ళకి ఇవి ఎక్కువగా పెట్టేటటువంటి వారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలాంటివి లేవు. ఈ ఒకవేళ ఉన్నాయి అంటే ఇలాంటి సంఘటనలు ఏదైనా వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయంటే ఇలాంటివి ఉన్నాయని అర్థం చేసుకోవాలి తప్ప, మామూలుగా న్యాచురల్గా అయితే ఎక్కడ కూడా దొరకవమ్మా ఇవి. సరే గురుగారు, నమస్తే. శ్రీమాత్రి.